సహోదరి సహోదరులారా, హృదయకాలమున ఆశగా ఆసక్తిగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవుని వాక్యం కొరకు ఈ భయంకరమైన తెగులును ఆపడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రార్థనలో వారందరికీ కూడా దేవదేవుడు మహామహోన్నతుడు నిత్య నివాసి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడుతుండీ యెహోవా యొక్క నామములో ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనల్ని ఆదరించి నడిపిస్తుండీ పరిశుద్ధాత్మ నామములో మీ అందరికి కూడా కృప సమాధానము సంతోషము నెమ్మది ఆదరణ ఆరోగ్యము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. పిల్లారా, అందరు బాగున్నారా? దేవుడు ఒక దినాన్ని మళ్ళీ పొడిగించాడు. అందరు బట్టి ప్రభుకు నా ప్రాణమా యెహోవాను సన్నతించము. దావీదు చెప్పినట్టుగా నువ్వు నేను నా జీవితంలో ప్రతిరోజు కూడా ఉదయకాలం లేచిన ఎందుకు దేవుని స్తుతించాలి లేచి అడిగిన ప్రాణాన్ని కాపాడేందుకు. ఎందుకనగా పాతాళములో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఎవరికి అవకాశం ఉండదు. సజీవులుగా ఉన్న మనల్ని దేవునికి చేయవలసినటువంటి ఆ మొదటి కార్యము. ఈరోజు వాక్యంలోకి మనము లోతులోనికి మనం వెళ్ళిపోతున్నాం. 110 విషయాలు దావీదు మహారాజు యొక్క జీవితంలో సుగుణాలు, ఆయన బిరుదులు, ఆయన యొక్క తగ్గింపు జీవితము మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని చిత్తం ఎదిగిన మనము ముందుకు వెళ్దాం. ఎన్ని విషయాలు ఉంటాయో అన్ని విషయాల్లోకి 125 రాశాం పిల్లరా. మరి త్వర త్వరగా ఈరోజు దావీదు జీవితం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుందాం. వాక్యంలోనికి వెళ్ళకముందు సామెతల గ్రంథము 1:33 నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఈరోజు 24 మనం చదువుతూ ఉన్నాం. 25:2 తెగులు ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయాను. సంఖ్యాకాండము 16:48 తెగులు ఆగెను, వారి మధ్య అహరోను నిలబడెను. తెగులు ఆగెను, ఈ రెండు భాగాలు గుర్తుంచుకో సహోదరి సహోదరులారా. తెగులు ఆగాలి లేదా తెగులు వదిలి మన దేశము మన ప్రాంతము మన గుడారము మన శరీరం వదిలి వెళ్ళాలి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. ఈరోజు నీ జీవితంలో తెగులు గురించి ఎంత తీవ్రతగా తెలుసుకుంటున్నావో అలాగే నీలో నాలో నుండి పాపం గురించి కూడా అంత తీవ్రతగా తెలుసుకోవాలి. అందుకనే దావీదు మహారాజు తన జీవితంలో ఈ యొక్క తెగులను పోగొట్టుకోవడానికి తాను ఉపయోగించినటువంటి ఆ యొక్క ఆయుధం అనగా తన యొక్క హృదయంలో పశ్చాత్తాపమైనటువంటి ప్రార్థన, పాప జీవితాన్ని ఒప్పుకొనుట. సిన్సరిగా పిల్లరా, తన జీవితంలో ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు కనుకనే తెగులు ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయింది. 2 చూస్తే అక్కడ కోరహు తప్పు చేశాడు. కోరహు దేవుని సేవకుల మీదకి ఎదురుగా తిరుగుబాటు చేశాడు. నిజాయితీగా నీతిగా మోషే నడిపిస్తూ ఉంటే అన్ని వదులుకొనేసి ఐగుప్తులో సుఖ సౌఖ్యాలను రాజరికాన్ని వదులుకొని వస్తే తిరుగుబాటు చేసిన ఈరోజు 2 నీ పాపమును బట్టి ఈరోజు నువ్వు కూలిపోతావు. హోషియా 14:1 నువ్వు పడిపోతావు. అయితే నా పడిపోయిన దానికి మళ్ళీ కట్టడానికి ఈరోజు వద్దు అన్నప్పుడు దావీదు మహారాజు ఆ యొక్క జనాభా లెక్కను చూశాడు. వద్దన్నప్పుడు తను చేశాడు, నష్టం వచ్చింది, తానే పరిష్కారంగా మారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో 2 మన జీవితంలో నష్టము, తెగులు, లేకపోతే దేశం మీదకి, మన కుటుంబాల మీదకి, మన యొక్క రాజ్యం మీదకి బయలుదేరుతుంది. మొదటిగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా యోనా మాదిరిగా తుఫాను ఆగిపోతుంది. 2 నీతిగా నిజాయితీగా నువ్వు వెళుతున్నప్పుడు తిరుగుబాటు చేస్తాను చాలా మంది. నీ మీదకి తిరుగుబాటు, ఈరోజు తిరుగుబాటు వలన, దేవునికి తిరుగుబాటు వలన ఉగ్రతలు భూమి మీదకి వస్తున్నాయి. ఈరోజు దైవ సేవకులకు దేవుని మార్గం నడిపించడానికి నీకు బుద్ధి చెబుతున్న సేవకులతో తిరుగుబాటు చేసినటువంటి కోరాహు ద్వారా అక్కడ జరిగిన కార్యము తప్పు చేసినప్పుడు తెగులు బయలుదేరింది. ఆ తెగులుకు 14,700 చనిపోయారు పిల్లరా. ఇక్కడ తెగులుకు చూస్తే దావీదు దగ్గర 70,000 తెగులుకు చనిపోయారు పిల్లరా. అయితే అక్కడ అహరోను మోషే చెప్పాడు వెళ్ళు సమాధాన బలులుగా నిలబడి వెళ్ళి ఉన్నప్పుడు ఆ తుపాటు తీసుకుని వెళ్ళి మందిరం నిలబడ్డాడు. యాజకుడు వెళ్ళి నిలబడ్డాడు. ఈరోజు యాజకుడు ప్రజలు తప్పు చేసినప్పుడు నువ్వు నేను నిలబడితే దేవుడు తప్పనిసరిగా తెగులను ఆగిపోయినట్టుగా ఆయన చేయనుగాక. ఆమేన్. పిల్లరా, ఈరోజు సిస్టర్గా ఎంతో మంది తల్లులు అక్కలు చెల్లెలు ఈరోజు 100,000 ఈరోజు ఉదయ కాలం లేచి ప్రార్థన చేస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకించునుగాక. అహరోను మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మధ్యలో నిలబడ్డ నీవు నీ ప్రార్థన ఆలకించడా? 100% ఆలకిస్తాడు. నువ్వు లేయాలి తెల్లవారు జామున, నువ్వు లేయాలి. పిల్లరా, ఈరోజు లేచావు, నేను కూడా లేస్తున్నాను.
పది మంది కావాలని ప్రార్థన చేస్తాను. పది మంది నిలబడి ప్రార్థన చేస్తే దేశాన్ని కాపాడతాడు. ఈరోజు భారతదేశమా, ఈరోజు ఉంటుంది మన పట్టణములు పది మంది చాలా మంది లేచి ప్రార్థన చేస్తారు. అందుకనే ఇంకా నిలబడింది. లేదే సదమ గుమర వల్లే దేవుడు అగ్నిని బయటికి పైనుంచి పంపిస్తే ఏమీ చేయలేము. మిడతలను పంపిస్తున్నాడు బుద్ధి కలగడానికి కొరకు, యుగాంతమందు మనము జాగ్రత్తగా ఉండడానికి కొరకు దేవుడు చేస్తున్న కార్యాలు. ఈరోజు ముందుకు వెళ్దాం. ఈరోజు సురక్షితముగా ఉపదేశం, ఈ ఉపదేశం నువ్వు వింటేనా సురక్షితముగా నివసిస్తా ఉంటా దేవుడు. కీడు వచ్చిన భయం, ఈరోజు ఎవరికి వస్తుందో కరోనా వైరస్, ఏ కుటుంబానికి ఎక్కడికి వెళ్తే వస్తుందో భయముతో ఉన్నావు. అయితే ఈ వాక్యాన్ని విని తెల్లవారు జామున లేచి నిన్ను నీవు దావీదు వలె నువ్వు సమర్పణ చేసుకోగలిగితే తప్పనిసరిగా నెమ్మదిగా నీ కుటుంబం ఉండును గాక. ఆమేన్. నా జీవితాన్ని దేవుడు అలా చేశాడు. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఆరంభిస్తున్నాను, నెమ్మదిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని మూడు పూట్ల వాక్యం చెప్పు, సమయం అనక అసమయం అనక. ఇదిగో తిమోతి, నువ్వు ప్రయాసపడు వాక్యం గురించి అన్నప్పుడు చిన్న మంద పిల్లరా 70-80 మంది, అంతకంటే ఎక్కువ ఉండరు. ఆ చిన్న మంది కొరకు మూడు పూట్ల ఇంత అవసరమా? వినేవాళ్ళు 20-30 మంది ఉంటారు, అందులో ప్రాముఖ్యంగా వినేవాళ్ళు 15, అంతకంటే ఎక్కువ ఉండరు. ఆయన కూడా దేవుడు చెప్పమంటాడు, వెళ్ళి చెప్పు నా ప్రజలకు చెప్పు. విన్న ద్వారా 10 మంది ఉంటే చాలు, 10 మంది ఆచరిస్తే చాలు, 10 మంది ఈరోజు మన జీవితంలో పట్టణంలో 10 మంది ఉంటే సంఘంలో 10 మంది ప్రార్థన వీరులు. ఇలాంటి వారు మోషే అహరోను లాంటి వారు, దావీదు లాంటి వారు సంఘములో ఉంటే, భక్తలేని మరియ లాంటి వారు సంఘములో ఉంటే వారి ప్రార్థన దేవుడు వింటా అని చెప్తాడు. పౌలు లాంటి వారు, పిల్లల తిమోతి లాంటి వారు, ఎపఫ్రొదితులు లాంటి వాళ్ళు ఉండాలని ఈ మూడు పూట్ల దేవుడు వాక్యం ఇస్తున్నాడు. ఉదయ కాలమున వాక్యం ఎందుకో తెలుసా సహోదరి సహోదరులారా? దేవుని వాక్యం ఉదయమునే లూకా 11:13 ప్రకారంగా పరిశుద్ధాత్మను అడిగి మనం పొందుకోవాలని ఆయన నిశ్చయముగా ఆయన అడుగు వారికి ధారాళముగా ఇచ్చును. మొదటిగా నువ్వు తెల్లవారుజామున ఈ వాక్యం ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడుట. నింపబడిన తర్వాత నువ్వు బలమైన కార్యాలను జరుగుతాయి. మధ్యాహ్న సమయంలో నీతిమంతుల గురించి నువ్వు ఆశీర్దించబడతావు. ఉదయం లేచి పరిశుద్ధాత్మతో వాక్యముతో నేను నింపబడితే యేసుప్రభు నిలపబడ్డాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్నము పిల్లరా, ఆ తర్వాత రాత్రి వేళ ఎందుకు వాక్యం అడిగినా శ్రమలు వస్తాయి. నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత నీతి కొరకు నువ్వు జీవిస్తుంటిగినా నీకు శ్రమలు వస్తాయి. క్రైస్తవుడికి శ్రమలు 100%. శ్రమలలో నమ్మకంగా నువ్వు ఉంటిగినా శ్రమలు ఓర్చుకోగలిగితే రాబోయే దినాల్లో ఏలుబడి నువ్వు చేస్తావు. పత్రికల సారాంశం అంతా కూడా ఫిలిప్పీ రాసిన పత్రికను ధ్యానం చేస్తున్నావు, కీర్తనల మధ్యాహ్నం ధ్యానం చేస్తున్నావు. ఆశీర్వాదకరంగా తర్వాత శ్రమ వస్తుంది. శ్రమల్లో నమ్మకంగా ఉండగలుగుతున్నా పరలోక రాజ్యం నీదే. పిల్లరా, నువ్వు దిగులు పడిన అవసరం లేదు. శ్రమ తప్పనిసరిగా ఆశీర్వదించబడిన తర్వాత నీకు వస్తుంది నీతి కొరకు. దేవుడు నిన్ను దీవించినాక అందుకని మూడు పూట్ల ఈ వాక్యం అవసరము. అందుకని మధ్యాహ్నము ఉదయము రాత్రి వేళ దేవుని వాక్యము నీకు అందించబడుతుంది. రాత్రి నువ్వు సురక్షితంగా నువ్వు పడుకోవచ్చు సరి చేసుకుని. రాత్రి ప్రభు వస్తున్న, మధ్యరాత్రి వస్తున్న, ఏ గడి వస్తాడో తెలీదు, దొంగవల్లే ఆయన వస్తాడు పిల్లరా. అప్పుడు నువ్వు వెళ్ళబోతావు దేవుని సన్నిధిలోకి. దేవుడు నిన్ను తీసుకెళ్తాడు భయపడకుండా. ఉదయమనే లేస్తావు ఆయన కోసం, ఆశగా వాక్యం కొరకు నువ్వు లేబోతున్నావు. ప్రభు నిన్ను మర్చిపోతాడా? ఆయన కొరకు ఉదయకాలం లేస్తున్నప్పుడు దేవుడిని మర్చిపోతాడా నిన్ను? ఇంపాసిబుల్. ప్రియులారా, ఆయన కొరకు ఎదురు చూచేవాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు. యెషయా 40:31 నూతన బలం పొందుకుంటావు. ఈ శరీరము, ఈ మట్టి శరీరము మార్చబడుతుంది, అద్భుతంగా తయారవుతావు. పిల్లరా, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నాలుగు భాగాలుగా ఈరోజు ఈ తెగులును దేవుడు తీసివేయడానికి ఈరోజు దావీదు యొక్క జీవితాన్ని మనం ముందులోకి తీసుకెళ్దాం. వింటున్న మీరు 10 మంది కావాలని ప్రభు కోరుతున్నారు. పిల్లరా, నాకు సబ్స్క్రైబర్స్ 100 మంది వచ్చారు, క్లాప్స్ కొట్టారు, చాలా సంతోషం. పిల్లరా, 10 మంది, అందులో 10 మంది ప్రార్థనా వీరులు లేచేవాళ్ళు. ఉదయకాలం నాతో పాటి వాక్యం కొరకు నా కొరకు ప్రార్థన చేసే 10 మంది సహోదరి సహోదరులు కావాలనే నేను వేడుకుంటున్నాను. కొంతమంది సహోదరులు తెలియజేశారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని దేవుడు దీవించను గాక. అలాంటి వారు ఉంటేనే ఈ పరిచర్య ఆస్వాదించబడుతుంది. పరలోకానికి వెళ్ళేటువంటి విషయాలు, పిల్లల పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి దేవుని యొక్క వాక్కులు. ఈరోజు 1 చూస్తగిన తెగులు 91 కీర్తన 6 చీకటిలో సంచరించు తెగులు ఉంది పిల్లరా. 1. 2 కీర్తన 91:3 నాశనకరమైన తెగులు ఉంది. 2 గుర్తుపెట్టుకో. 3 కీర్తన 40:2 నాశనకరమైన గుంటలో నుండి భయంకరమైన తెగులు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో. 4 చూస్తే 91 కీర్తన 10 గుడారమును జీవితాన్ని పాడు చేసే తెగులు.
ఈ నాలుగు విషయాలు ప్రియులారా ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకో. ఈ తెగులు చీకటిలో సంచరిస్తా ఉంది. గుర్తుపెట్టిన వివరాలు లోతులోనికి టైం లేదు కనుక నేను వెళ్ళలేదు కనుక. ఈ తెగుళ్ళు నాశనకరమైన తెగుళ్ళు కనుక, నాశనకరమైన గుంట లాంటి తెగుళ్ళను పడిపోతున్నారు ఈరోజు మానవులు. వాటిలో నుంచి దేవుడు నిన్ను పైకి రాని గుడారమును తెగులు, ఈ శరీరమును తెగులు వచ్చేస్తా ఉంది. భయంకరమైన పాపము ప్రియులారా, ఆ పాపము ద్వారా మానవుడు కూలిపోతున్నాడు. అందుకనే నిన్న నుంచి దేవుడు వాక్యం అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో 17 వచనంలో రాయబడిన మాటలు ఇదిగో, పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా కట్టెదను, కట్టి దానిని నిలిపెదను. పాడైపోతున్నటువంటి దావీదు గుడారమును, ఈరోజు గుడారమును తెగులు వచ్చేస్తా ఉంది. అందుకనే ఏ తెగులు ఈ గుడారమును సమీపించదు. ఆమేన్. భయపడద్దు సహోదరి సహోదరులారా. కరోనా నుంచి వచ్చినప్పటి నుంచి 22వ తారీఖు నుంచి తిరుగుతూ ఉన్నాను. ఈ గుడారమునకు తెగులు రాకుండా ప్రభు కాపాడుతున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను కూడా కాపాడునుగాక. భయపడద్దు సహోదరుడా. ఈరోజు దావీదు లాంటి జీవితాన్ని కలిగి ఉండు. దావీదు జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు ఈరోజు ఆయన 24వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలో 20-21వ వచనం చూస్తే కదా, బలిపీఠము కట్టాడు. ఈరోజు తెగులు ఆగిపోవడానికి బలిపీఠాలు కట్టుకోవాలా, మన జీవితాల్లో మనం కట్టుకోవాలా. ఎవరి పరిస్థితులు వాళ్ళకు తెలుసు, ఎవరి పాపం వాళ్ళకి తెలుసు పిల్లరా, వారి మనస్సాక్షి వారికి తెలుసు. ఈరోజు నీవు నేను బలిపీఠాన్ని కట్టుకోగలిగితే 25వ వచనం కూడా 24వ అధ్యాయం 2వ సమూయేలు 25వ వచనం కూడా చూస్తే కదా, అక్కడ కూడా రాయబడతా ఉంది బలిపీఠము. ఆయన దావీదు ఒక బలిపీఠము కట్టి దాని మీద సమాధాన బలులు అర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడా, దిగులు చెందొద్దు. ఈరోజు తెగులు ఆగిపోవాలంటే ఇదిగో, మోషే చెప్పిన ప్రకారంగా అహరోను వెళ్లి నిలబడి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వెళ్లి తెగులుకు మధ్యలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అహరోను చెప్పిన మాట విన్నాడు. ఈరోజు దైవ సేవకులు చెబుతున్న మాట, నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. తెగులు ఎందుకు ఆగిపోదు? నీ ఇంట్లో నష్టమును ఎందుకు దేవుడు తీసివేయడు? 100% ఆయన తీసివేయను గాక. ఆమేన్. పిల్లరా, ఇది వృత్తాంతము. అయితే నా దేవుని వాక్యంలోనికి. ఈరోజు దావీదును ఎలా మార్చాడో, పాడైపోతున్న దేశము ప్రజలను మార్చి దావీదును ఎంతగా ఆశీర్వదించాడు నేను చూసాము. ఆయన ఒక అధిపతిగా దేవుడు పెట్టాడు. ఇస్రాయేల్ మధ్యలో 110 విషయాలు చూసాం. 110గా ఇస్రాయేల్ మధ్యలో ఆయన అధిపతిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు 111గా చూస్తే ఆయన ఇస్రాయేల్ మధ్యలో మధ్యవర్తిగా పెట్టాడు. యేసు ప్రభు వారు తండ్రికి మానవులకు ఎలా మధ్యవర్తిగా ఉన్నాడో ఇస్రాయేల్ ప్రజలకు ప్రియులరా, ఈరోజు దేవునికి మధ్యలో ఎవరంటే మధ్యవర్తి దావీదును ఎంతగా ఆశ్రదించాడు. 112గా చూస్తే భయంకరమైనటువంటి హెష్కేలు గ్రంథము 34వ అధ్యాయము 24వ వచనం, ఈరోజు రకరకాలుగా జిగటగాల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన తెగుల్లో నుంచి, చీకటిలో సంచరించే తెగుల్లో నుంచి, ఈరోజు పడిపోతున్నటువంటి గుడారాల నుంచి తెగులు ప్రవేశించి పాడు చేస్తున్న వారిలో నుంచి విడిపించగల శక్తి ఈరోజు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. అందుకనే 34వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ నుంచి రాయబడతా ఉంది. ఆ ముందు వచనాన్ని కూడా చూస్తే కదా, ఇదిగో విరోధి. 34వ అధ్యాయము 10వ వచనం చూస్తే కదా, కాపర్లకు నేను విరోధిగా ఉన్నాను. ఈరోజు బోధలు లేవు, సరైన బోధలు లేవు పిల్లరా. అందరు మనుషులను పిల్లరా కూడగట్టుకోవాలనుకుంటారు, కానీ పరలోక రాజ్యానికి చర్చిలో కూడగట్టుకుంటే ఏమొస్తారు పిల్లరా? పరలోకానికి వాళ్ళని కూడగట్టుకోవాలా? ఈరోజున ఆశ 10 మంది చాలు, నీతిమంతులు 10 మందితో. ఈరోజు నోవాహు వలే అతడు 7 మందిని రక్షించుకున్నాడు తనతో పాటి. పిల్లరా, ఈరోజున ఆశ నన్ను నేను ప్రభు రక్షించుకుంటూ, నా సురక్షణ నేను కాపాడుకుంటూ, కొంతమందిని విశ్వాసంలో నడిపించుకుంటూ ఆ దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని కానీ, సబ్స్క్రైబ్లు చేయించుకొని, లైక్లు కొట్టించుకొని, ఏదో బాగుందని కానీ కాదు, 100% కాదు. నా విన్నపము బ్రతిమాడడం ఏంటంటే, నా కొరకు ప్రార్థన చేయండి, పడిపోకుండా, నా గుడారం పడిపోకుండా, ఈ గుడారంలోనికి పాపమనే తెగులు రాకోకుండా ప్రార్థన చేయమని ప్రతి వారికి కోరుతున్నాను. ఈ రోజు కూడా కోరుతున్నాను పిల్లరా. ఈ గుడారాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఎన్నో సార్లు పాపానికి వెళ్ళబోతున్నటువంటి ఈ గుడారాన్ని దేవుడు కాపాడుతున్నాడు పిల్లరా. దేవుడు శక్తిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. జయ జీవితాన్ని దేవుడిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా ఆయన అనుగ్రహించును గాక. కొంతమంది కూడా కొంతమందిని పాపము చేయకోకుండా, తెగులు రాకోకుండా నీ గుడారాన్ని కాపాడుకో. అందుకనే యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన మాట 18 చూసిన, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు, కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవుడి మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకున్నాడు గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఈరోజు సైతానుడు ముడుతూ ఉన్నాడు, అగ్ర దేశాలను, క్రైస్తవ దేశాలను ముడుతూ ఉన్నాడు, ప్రతి వాణిని ముడుతూ పాడు చేస్తున్నాడు. కారణం ఏంటంటే గిన, సాతానుడు దగ్గరికి మనం వెళ్తున్నా. సాతానుడు పాడు చేశాడని తప్పుడుగా మాట్లాడద్దు సహోదరి సహోదరుడా. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అలానాడు దేవుడు చెప్పేశాడు ఆదాము హవ్వలకు, అది తిను తినమందు, ఆ పండు తిను తినమందు మీరు చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. క్లియర్గా చెప్పేశాడు.
కాని హృదయములో వాంఛ పుట్టింది. చెప్పిన మాటకు వినకోకుండా ఒంటరిగా బయలుదేరింది అవ్వ. ఆదాము చూడని వదిలిపెట్టి వెళ్ళింది. పిల్లరా, అవ మోసము మోసపోవడానికి తన జీవితంలో తన మనస్సు మోసం చేసింది. వెళ్ళింది ఒంటరిగా వెళ్ళింది. పిల్లరా, ఒంటరిగా వెళ్ళి తన మోసం చేసుకుని అక్కడ వెళ్ళింది. అది అందంగా కనపడింది. ఈరోజు క్రైస్తవుడిని పిల్లరా పాడు చేయడానికి ఏ తెగులు లేదు, ఏ పాపము లేదు. నీవు వెళితే తప్ప సాతానుడు నీ మీద విజయం రాదు. వాడిని ఎప్పుడో కాళ్ళ కింద చితకదు కొట్టాడు. సహోదరి యవనస్తుడా, నువ్వు వెళ్ళొద్దు. సామెతలు 1:10 చెప్పినట్టుగా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనవద్దు. నన్ను పిలిచేవాళ్ళు సినిమాకు రమ్మని దేవుని నమ్మిన తర్వాత నో అని చెప్పేవాడిని తెలియక ఈస్ట్ బెంగాల్ క్లబ్ ఆడుతున్నప్పుడు నేను రక్షించమన్న కొత్త దినాల్లో అందరిని తీసుకెళ్లిపోయారు. పిల్లరా, జానం సంశాకర్ ఒక సినిమాకు చెప్పిన మాట వినకుండా వెళ్ళాను. మళ్ళీ చేయి విరిగిపోయింది నా చేయి, కుడి ఎడం చేయి. పిల్లరా, అప్పటి నుంచి తీర్మానం చేసుకున్నాను ప్రభా, ఇదిగో పాపులు ప్రేరేపిస్తే నేను ఒప్పుకోను తండ్రి. ఆ వాక్యం ఎందుకు మర్చిపోయావు? అందుకే శిక్ష పడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లరా నా జీవితంలో 22 దాటిపోతుంది. సినిమా థియేటర్లోనికి సినిమా చూసింది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుడారంలోకి తెగులు రాకోకుండా నీవే కాపాడుకోవాలి. పాపలను ప్రేరేపిస్తారు, తాగమని ప్రేరేపిస్తారు, వ్యభిచారం చేయమని ప్రేరేపిస్తారు అనేకులు. పిల్లరా, అనేకులు పిల్లరా, కానీ దేవుని వాక్యం ఉంది. జాగ్రత్త హృదయంలో దేవుని వాక్యం వదిలి నువ్వు వెళ్ళావు. అవ్వ వెళ్ళింది కనుకనే ముట్టింది ఏమి కాదనుకుంది. ముట్టగానే తెగులు పాపంలోనికి వచ్చింది. జాగ్రత్త సుమా, ఈరోజు కరోనా వైరస్ అంటే కనపడదు, చీకటిలో సంచరిస్తా ఉంది, నాశనకరముగా సంచరిస్తుంది ఆ తెగులు. ఒక దేశం నుంచి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఏంటి అంత సులభముగా? పాపం కూడా అలాంటిది. నువ్వు వెళ్తే తప్పనిసరిగా తెగులు పాపము నీకు అంటుకుంటుంది, దానివల్ల నువ్వు కూలిపోతావు. అందుకని ఓ ఇస్రాయేలు నువ్వు కూలిపోయావు, ఓ ఇస్రాయేలు నువ్వు పడిపోయావు, దావీదు నీ గుడారము పడిపోయింది. అయితే నిన్ను కట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు ఉదయ కాలమున దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు 112 చూస్తగిన దేవునికి స్తోత్రం కలుగును గాక. తోడేలు గొర్రెల మధ్యలో నిలబడిన కాపరి దావీదు, దేవునికి స్తోత్రం. 113 చూస్తగిన బలహీనులను బలపరిచే కాపరైన దావీదు. యెహెజ్కేలు గ్రంథము 34:4 అక్కడి నుంచి 34:12 వరకు కూడా అన్ని కూడా అక్కడ రాయబడతా ఉన్నాయి. మధ్యలో పిల్లరా మన జీవితంలో నీవు నేను 24 వరకు అన్ని కలిసి ఉన్నాయి. పిల్లరా ఈరోజు చూద్దాం, పిల్లరా ఎన్ని ఎంతవరకు మనం చూడగలుగుతామో అంతవరకు మనము చూద్దాము. అక్కడ రాయబడుతున్న మాటను ఈరోజు బలహీనపరిచిన దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించినా బలహీనపరచబడిన వారిని బలపరిచే కాపరైన దావీదు. 114 చూస్తున్న రోగములతో ఉన్న వారిని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నా? గొర్రెల కోసమే ఎన్నుకున్నాడు. ఈరోజు పేతును ఎన్నుకున్నాడు, అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. పిల్లరా ఈరోజు రోగములతో ఉన్నారు, అనేక మంది పాప రోగములతో ఉన్నారు, వాటిని స్వస్థపరిచే దావీదు. దేవునికి స్తోత్రం. నా దావీదు నేను పంపిస్తున్నాను, ఇదిగో ఆ కాపరులు వారు కనికరించరు, కానీ నా దావీదు ఇదిగో రోగంతో ఉన్న వారిని స్వస్థపరిచే దావీదుగా నేను ఆశీర్వదించబడుతున్నాను. నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే చేశాడు. 115 చూసిన గాయపడిన వాటిని కట్లు కట్టి కట్టేటట్టుగా నా దావీదు చేశాను. నిన్ను కూడా నేను దేవుడు చేయును గాక. నువ్వు కూడా అలాగే ఉండు. ఈ ఉదయ కాలం చెప్పే వర్తమానం అదే. 116 చూస్తే దావీదులున్న సుగుణాములు తోలి వేసిన వాటిని మరలా తీసుకొచ్చేటువంటి దావీదు. దేవునికి స్తోత్రం. అనేక మంది చర్చిలో నుంచి తోలి వేస్తూ ఉంటారు. పిల్లరా నీ పని నా పని ఏంటి అడిగినా తోలి వేయబడిన వారిని మరలా తీసుకొని రావుటయే నీ పని నా పని. దేవునికి మహిమ కలుగును గాక. 117 తప్పిపోయిన వారిని వెదకి, తప్పిపోయిన వారు అనేక మంది తప్పిపోయారు, వారిని మరలా వెదకి తీసుకొచ్చే కాపరి పిల్లరా దావీదు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఈ రీతిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 118 చూస్తగిన 24 రాయబడతా ఉంది. సకలమైన చూడండి, అడవి మృగాలకు ఆహారం అయిపోయారు చాలా మంది విశ్వాసులు. ఈరోజు అలాంటి వారందరినీ కూడా దావీదు నిజంగా అడవి మృగాలు, ఈరోజు అడవి మృగాలకు ఆహారం, అడవి మృగాల మాదిరిగా అయిపోయారు, చాలా కఠినమైపోయారు, మూర్ఖంగా అయిపోయారు పిల్లరా. అలాంటి వారిని సాధువులుగా చేస్తున్న దావీదు మహారాజు. ఈరోజు నువ్వు చేయగలుగుతావా? నా జీవితంలో ఈ మూర్ఖుణ్ణి దేవుడు కూడా మార్చాడు. ఇలాంటి మూర్ఖులు ఎంతో మంది నా జీవితంలో దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డారు. భయంకరమైన వారు, అడవి కంటే క్రూరంగా వైల్డ్ అనిమల్స్ మాదిగా ఉండే వాళ్ళను దేవుడు మార్చాడు సాధువులుగా. ఈరోజు నువ్వు మారితే, దావీదు మారాడు సాధువుగా, ఆయన మార్చుగా. 119 చూస్తగిన అక్కడ పర్వతాల మీద గెలిపోయాయి గొర్రెలు. పర్వతాల మీద ఉన్న వాటిని
దావీదు చేసి అడిగినా తీసుకొని అంటే పర్వతాలు హెచ్చింపు చాలా గర్వాంధులుగా ఉంటారు మందిరంలలో. అలాంటి వారు పర్వతాల పైకి వెళ్ళిపోతారు. ఎవరితో కలవరు? వాళ్ళ క్యాస్ట్ని బట్టి, వాళ్ళ కలర్ను బట్టి, వాళ్ళ క్యాస్ట్ను బట్టి వారు ఎవరితో కలవరు పిల్లరా, పర్వతాలకు వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వారిని హెచ్చింపులు వాళ్ళను తగ్గింపులోనికి తీసుకొచ్చే దావీదు జీవితం. దేవునికి స్తోత్రం. 125గా చూస్తే ప్రతి అక్కడ తిరుగుబాటు, ప్రతి చోట కూడా వారు ఏం చేసేవాళ్ళు అడిగినా తిరుగుబాటు, ప్రతిది దాంట్లో కూడా తిరుగుబాటు. కొండలపైన, ప్రతి కొండల మీద తిరుగుతూ ఉన్నాయి గొర్రెలు, తిరుగుతూ ఉన్నాయి కొండలోనికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉన్నాయి. ఏటో తెలుసా, ఈరోజు ట్రైబల్ ఏరియా, ఈరోజు చెడిపోతున్నారు అనేక మంది. విహారయాత్రలు వెళ్ళి కొండ ప్రాంతాలను కూడా పాడు చేస్తున్నారు, పాడైపోయినాయి కొండ ప్రాంతాల్లో. గిరిజనులంతా కూడా పాడైపోతున్నారు, పాడు చేస్తున్నారు. అలాంటి వారిని మరలా మందిరంలోనికి పవిత్రులుగా చేసేటువంటి దావీదు మహారాజు. 121 చూస్తే గిన భూమి అంతటా చెదిరిపోయినటువంటి గొర్రెలను, ఈరోజు దావీదు మహారాజు తన జీవితంలో భూమి అంతటా చెదిరిపోయినట్టుగిన మట్టి స్వభావం కలిగిన వాడు. భూ సంబంధిగా మానవులు ఉన్నారు. చర్చికి వచ్చినా కూడా భూ సంబంధమైన ఆలోచనలే. చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి తిని ఇదే జీవితం. పొద్దున్న లేచిన నుంచి పడుకునేంత వరకు నా ప్రజలు భూ సంబంధులు. అందుకని క్రీస్తుతో లేపబడిన వాడు అయితే పైనున్న వాటిని వెతుకు, కానీ భూ సంబంధిగా ఉండద్దు. ఈరోజు కొలసీ పత్రిక 3వ అధ్యాయం రాబడిన మాటలు ప్రియ జ్ఞాపకం చూసుకో. భూ సంబంధంగా చెదిరిపోయిన గొర్రెలను దావీదు ఆయన విచారించి ఆయన తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 122గా దోపుడు సొమ్ముకు గొర్రెలు వెళ్ళిపోయాయి. దోపుడు సొమ్ముకు అడిగిన లంచగొండి తనములో ఈరోజు కూరుకుపోయినారు. అలాంటి వారిని నిజాయితీ పనులుగా చేసే దావీదు జీవితం. నా జీవితంలో కూడా కమర్షియల్లోనే పనిచేస్తున్నాను, అవినీతిగా ఉండేవాడిని. పిల్లరా, దేవుడు నన్ను మార్చాడు కమర్షియల్లో. మన రిపీట్ తాజాగా ఉన్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. నీతి నిజాయితీగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదే బీజాలు నాకు కూడా పడాయి. కనుక డబ్బు ఆశ నాకు లేదు సహోదరి సహోదరుడా. అందుకని ఎవరిని డబ్బులు అడగను. ప్రభు కోసం మాత్రం తప్ప నా జీవితంలో నా గురించి ఎప్పుడు డబ్బులు అడగలేదు. ప్రభు సమృద్ధిగా ఇచ్చాడు. ప్రభుకి ఇవ్వడం నేర్చుకున్నాను. నా జీవితాన్ని ప్రభు సమృద్ధిగా ఇచ్చాడు. కనుక ఈరోజు లంచగొండితనం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇవన్నీ నా జీవితంలో జరిగాయి సహోదరి. నేను బలహీనంగా నా జీవితంలో ఉన్నాను. రోగములతో గాయపడి తొలివేసిన వాడిగా, తప్పిపోయిన వాడిగా నేనున్నప్పుడు దేవుడు వాక్యం చేత, సేవకుల చేత నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. 123గా చూస్తే దావీదు జీవితంలో 34వ అధ్యాయం 12వ వచనం చూస్తే చీకటి గల మొబ్బులోకి వెళ్ళిపోయాయి గొర్రెలని కూడా, చీకటిలోకి వెళ్ళిపోయాయి. అనగా వ్యభిచారం, భయంకరమైన వ్యభిచారం జరుగుతున్నాయి. అలాంటి వారందరినీ కూడా వెలుగులోనికి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. అలనాడు సమూయేలు, వారి యొక్క పిల్లలు చూస్తే భయంకరమైన పనులు. ఈరోజు దేవుని నమ్మినటువంటి అనేకులు వ్యభిచారం, భయంకరమైన చీకటి గల మొబ్బులలో ఉన్నారు పిల్లరా. ఈరోజు దేవుడు నిన్ను విడిపించను గాక. వేషధారకరమైనటువంటి జీవితాల నుంచి దేవుడు నిన్ను ఈరోజు విడిపించను గాక. వెలుగులోనికి దావీదు జీవితం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. 124వ చూస్తే చెడు ఆహారం, నా యొక్క గొర్రెలకు చెడు ఆహారమును తీసుకుని వెళ్ళారు. ఆహారం చెడిపోయింది. అక్రమ బోధ పర్వాలేదు, ఏం చేసినా దేవుడు క్షమించేసి అడగండి, పాపం చేయండి. నో పిల్లరా, పాపానికి శిక్ష ఉంటుంది. చెడ్డ బోధలు మనుషులకు సంతోషపరిచే బోధలు వద్దు, ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు విను. అలాంటి వాటిలో నుంచి, అక్రమ బోధల నుంచి, అపోస్తుల బోధ, మంచి మేతగల స్థలములోనికి నా గొర్రెలను అతడు నడిపించును. ఆమెన్. దావీదు చూసారా, దేవుని స్తోత్రం. 125 చూస్తే దొడ్డి పిల్లరా, చెడు దొడ్డిలో ఉన్నాయి, చెడు దొడ్డిలోనికి వెళ్ళిపోయాయి. దావీదు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు చెప్తున్నాడు యెషయా 1వ అధ్యాయంలో, ఇదిగో ఎద్దు తన కామాంధిని ఎదుగును, ఇదిగో గాడిదలు సొంత దొడ్డిలోకి వెళ్ళిపోతాయి. నా ప్రజలకు తెలివి లేదు. నా దగ్గరికి మందిరానికి రావాలని, నా సన్నిధికి రావాలని వాళ్ళకు తెలియదు. తెల్లవారు జామున నా సన్నిధికి వచ్చి విలపించాలని ఉదయం కొరకు, కృప కొరకు కనిపెట్టుకోరు. మోషే వచ్చి కనిపెట్టుకున్నట్టుగా 90వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ఉదయమునే నీ కృప కొరకు కనిపెట్టుకుని లక్షల మందిని నడిపించడానికి నాయకుడైన మోషే తెల్లవారు జామున లేస్తుండగా, నీవు నీ పిల్లల కోసం ఇద్దరిని నడిపించలేడా? సతమతం అవుతున్నావు. పడిపోతున్నారు మన పిల్లలు, పాడైపోతున్నారు మన పిల్లలు, చతికిలబడి నాశనం అయిపోతున్నారు. ఈరోజు పొద్దున లేస్తగిన దేవుడు నిన్ను జీవించను గాక. చెడ్డ దొడ్డిలో, దుష్ట సాంగత్యములో ఈరోజు భక్తిహీనులతో మన కుమారులు, మన కుమార్తెలు ఉండి పాడైపోతున్న వారిని ఈరోజు ఇస్రాయేలు దేవుని సన్నిధిలోనికి, ఈరోజు దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి
తీసుకొచ్చే దావీదుగునారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను కూడా అలాగుందామా, ఈ ఉదయ కాలమున ప్రార్థన చేద్దామా. ఈరోజు దేవుడు 125 విషయాలు దావీదు విషయంలో చూసాం, ఈరోజు తెగులు ఆగిపోయింది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. దావీదు జీవితం ద్వారా ఈరోజు నేర్చుకుంటున్న పాఠాలు, దావీదును దేవుడు అంతంతగా ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించను గాక. మోకరిద్దామా. సమయం తక్కువ అవుతుంది పిల్లరా. ఇంకా వివరంగా చెప్పాలనుకున్నప్పుడు అన్న మీరు లైగులు కొట్టే వాళ్ళు అడగండి అన్న వాక్యం. మేము ఇంకా ఇనాలు ఉన్నాము ఆశగలి. ఇంకా చెప్పమన్నప్పుడు వాళ్ళకు వాక్యం ఎక్కువతుంది. ఈరోజు చాలా మంది తక్కువ సేపే వాక్యం వింటున్నారు, కనుకనే అప్లోడింగ్ కూడా కష్టమవుతుంది. ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు వేదన తోడుతున్నాడు. ఈరోజు దావీదు వలె నిన్ను చేయను గాక. నిన్ను నన్ను చేసి ఈ రీతిగా ఇలాంటి వారందరినీ కూడా నీవు నేను బలపరచాలా. పడిపోయిన గుడారాలు, నాశనకరమైన చీకటిలో తెగుళ్ళతో సంచరిస్తున్నాయని కూడా వాటి కోసం ప్రార్థన చేద్దామా. విశ్వాసంతో 10 మంది నాకు కావాలా. దేవుడు అడుగుతున్నాడు 10 మంది నీతిమంతులు చాలు. సహోదరి సహోదరులారా, తీర్మానం చేసుకుని ఉదయ కాలంలో లేచి దావీదు మాదిరి ఉందామా? అదే నా ఆశ పిల్లరా. దేవుని రాజ్యం రాబోతా ఉంది. తెగులను ఆపే శక్తి ప్రార్థన పరుడికి, దేవునితో సంబంధం కలిగిన వాడికి ఉంటుంది. ప్రేమగల ప్రభువా, వాక్యాన్ని దీవించి దావీదు లాంటి మంచి మనసు కలిగిన వారిని కొంతమందిని దయచేసి నేను అందులో నన్ను కూడా ఉంచి మీరే మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరమైన సహవాసం సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధిలో వేకువనే లేచి ఆయన వాక్యం ధ్యానించి తీర్మానం తీసుకున్న వారందరికీ ఇప్పుడు సదాకాలం తోడేదాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. సహోదరి సహోదరులారా, వాక్యం ఇచ్చిన నీవు కూడా ఒక మంచి తీర్మానం తీసుకో. నీ వేదన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వేదన అర్థం చేసుకో. ఈ సేవకుడు యొక్క అర్థం చేసుకో. వేదన నాకు కావాల్సిన డబ్బులు కాదు, నాకు కావాల్సిన ఫాలోవర్స్ కాదు. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని కొరకు జీవించే వాళ్ళు కావాలి. నిజమే పిల్లరా, వెంబడించే వాళ్ళు కావాలి. మనల్ని పొగిడే వాళ్ళు కాదు, కావాల్సింది వెంబడించే వాళ్ళు, యేసు వెంబడించే వాళ్ళు కావాలా. దేవుడు అర్థిగా తయారు చేయాలి. నా సమస్త సంపద నీకిచ్చిన యాగము